బాబాయ్ నమస్తే. బాబాయ్ నమస్తేమ్మా. మీ పేరు బాబాయ్? నా పేరు జీ సత్యనారాయణ. ఏ ఊరు బాబాయ్? మంది ఈ ఊరే. ఏం చేస్తారు బాబాయ్? మీరు ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్నే. ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ మొన్న రిటైర్ అయ్యాను. మొన్న ఎలా ఉంది బాబాయ్? ఇక్కడ మీ నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉన్నాయి బాబాయ్? సమస్యలు చాలా ఉన్నాయండి. చేసేవాళ్ళు లేడు కానీ సమస్యలు ఎలక్షన్ ముందు అడుగుతా తప్పించి ఎలక్షన్ తర్వాత అడగదు కదా. అంటే రోడ్లు కానీ మంచినీటి సమస్యలు కానీ ఎలా ఉన్నాయి బాబాయ్? రోడ్లు ఉన్నాయండి. ఒకప్పుడు రోడ్డు ఎంకరేజ్మెంట్ చేసి రోడ్డు పెద్ద చేశారు. మధ్యలో పూల మొక్కలు పెట్టుకుని ముందు తీసుకెళ్ళిపోయింది. ఈ రోడ్డు చాలదండి. విశాఖపట్నంలో ఉంది ఇప్పుడు ట్రాఫిక్లో. విశాఖపట్నం తగరపల్స్లో ఎలా రోడ్డు క్రాస్ చేయలేమో ఇప్పుడు చాలా కష్టం క్రాస్ చేయడం. ఎందుకంటే పాపులేషన్ డెన్సిటీ పెరిగిపోయింది, వెహికల్స్ పెరిగిపోయి అంతమందికి స్పీడ్ పెరిగిపోయింది. ఎవరు ఆగరు. మరి మాలాంటి వరకు కొద్దిగా తగ్గేలా లేకపోతే యాక్సిడెంట్ గురి అవుతాం మేము. రోడ్డు మధ్యలో కట్టడం వల్ల కూడా నెక్స్ట్ ఈ పార్త పనులకు ట్రాఫిక్ చాలా ఇదిగా ఉంది. అంటే రోడ్లో ఎక్స్టెండ్ చేయలేదా? ఎక్స్టెండ్ చేయాలి చాలదండి. తర్వాత బైపాస్ ఉండాలండి. ఫోర్ వీలర్ ఈ రోడ్లో వెళ్ళకూడదు. పోలీసు వరకు సహకరిస్తే పోలీసు వారు చెప్పమంటే ఎవరు కదా. ఎలా ఉంది బాబా ఇప్పుడు ప్రస్తుతం నిత్యావసర ధరలు కానీ గ్యాస్ రేట్లు కానీ ఎలా ఉన్నాయి బాబా? ధరలు ఆకాశంలో ఉన్నాయి. జీతాలు తక్కువ ఉన్నాయి. పెన్షన్ తక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ కూడా పెద్ద ట్యాక్స్. గతంలో ఎలా ఉండదు బాబా? చంద్రబాబు గారు ఉండేటప్పుడు ఎలా ఉండేది? ఎవరున్నా ఏం చెప్తారు? ఏ కాదు ఏండగా కొడుకోడు తప్పదు. ఎందుకంటే కొన్ని ట్యాక్స్ మోడీకి పోతాయి, కొన్ని ట్యాక్స్లు గవర్నమెంట్ పోతాయి. ఎవడు కట్టడం ట్యాక్స్లను పెంచారు. ముఖ్యంగా ప్రైస్ వాల్యూ పడిపోయింది. సామాన్యులు బతకలేరు. చాలా కష్టం. మరి బాబాయ్ మీరు మొన్న రిటైర్మెంట్ అయ్యారు అంటున్నారు కదా, మీకు శాలరీ కానీ టైంకి వచ్చేదా బాబాయ్? ఇప్పుడేం టైం లేదండి. ఒక రెండు మూడు నెలలు పెట్టి ఒక జీతాలు కూడా పెన్షన్స్ కూడా 15 పడుతున్నాయి. ఈ మధ్య ఎలక్షన్ ఉంది కాబట్టి ఏమో ముద్దుగా చూస్తాను మమ్మల్ని. ఎలక్షన్ ఉంది కనుక దగ్గరలో ఉంది కూడా చూస్తాను. ముద్దుగా చూస్తాను మమ్మల్ని. ఎలక్షన్ అయిపోతే మా పరిస్థితి ఎలా కూడా మాకే భయం వేస్తుంది. డబ్బులు ఇప్పుడు మరి ప్రభుత్వం తరపు నుంచి పథకాలు ఎంతవరకు అవుతున్నాయి అంటారు? పథకాలు పేదవాడి చేతికి వెళ్తే మైనస్ అయిపోతుంది. ఏ ఒకటి పెడతారండి. చిన్న చిన్న ఎంప్లాయీస్ కొర్రీలేసి ఆ పెన్షన్ కూడా సజావు రానివ్వరు. అక్కడ ఆయన ఒక నొక్కు నొక్కినే నొక్కుతామని చెప్తున్నాను. ఇక్కడికి వచ్చరికి అనేక మంది చేతులు మారుతాయి. అక్కడ చాలా ఇబ్బంది ఉంది. ముఖ్యంగా వృద్ధాప్యం ఉన్నప్పుడు చాలా కష్టం. పథకాలు బాగానే ఉన్నాయి కానీ వాటి జరిపే విధానము టైట్గా ఉంది. ఓకే బాబు, ఇప్పుడు అభివృద్ధి పరంగా తీసుకుంటే మన రాష్ట్రంలో ఎంతవరకు జరిగిందంటారు అభివృద్ధి? అభివృద్ధి అంటే ఎలా ఉంది? నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు గేట్ ఉంది మార్పు. అభివృద్ధి ఎప్పుడు మైనస్తే సీఎంగా చెప్తున్నారు కదా, నేరుగా డబ్బులు అకౌంట్లో వేస్తున్న ప్రజలందరూ బాగానే ఉన్నారు, అభివృద్ధి కూడా బాగుంది. సీఎం గారు ఆశయం ఆశయం మంచిదే, కానీ దాని ఆచరణలో కొంత జాప్యం జరుగుతుంది. ఇది కొర్రీలు వేస్తారండి. ఈ చిన్న చిన్న జోరం కొర్రీలు వేస్తారు. ఆ పేదవాడు ఏమో అక్కడ దగ్గరికి వెళ్ళాడు. అనేక మంది సమస్యలు ఉంటాయి కాబట్టి వాడు దాన్ని దాటించుకొని రాలేడు. ఆధార్ కార్డులు తప్పు పేరు పేరు తప్పు అంటారు. అంటే దానికి ఆ విధానంలో పరమైన అంశాలు కొద్దిగా లిబరలైజ్డ్గా ఉండాలి. బాగా టైట్ చేసి ఆ ముసలి వాళ్ళు తిప్పుతున్నారు. చెప్తారు తప్పదు. ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తారన్నారు, ఎంతవరకు జరిగిందంటే? అది జరగదండి. అది జరగదండి. హామీ ఇచ్చారు కదా సీఎం గారు పాదయాత్రలో, మద్యపాన నిషేధం చేస్తాను, ఆడపల్స కన్నీళ్ళు ఆనందాన్ని చూస్తానని చెప్పారు కదా బాబు. అవును, హామీ ఇస్తారండి. గతంలో కూడా ఎక్సైజ్ దానివల్ల ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన మందు ఎక్కువ పెరిగిపోయింది. దానివల్ల ఇంకా అరాచకం పెరిగిపోతుంది. ఏమంటారు, మందు రేటు కూడా కల్తీగా ఉంది, బాగలేదు, ధరలు కూడా బాగా పెరిగిపోయి అంటున్నారు కదా. అంతా పడుతున్నారు. మందు రేటుకి ఆలోచించుకుంటూ అవుతారు కదా మన జనాలు. మందు ఆదాయమే రాష్ట్రానికి ఎక్కువ అనిపిస్తుంది. ఉద్యోగాలకి శాలరీ పడట్లు అంటారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఎలా ఉండేది ఉద్యోగుల పరిస్థితి? అప్పటికంటే ఇప్పుడు కొంత దారుణంగా ఉంది. కొద్దిగా కష్టం. టైంకి శాలరీ చేసేవాళ్ళు అప్పుడు ఉండేవి. టైంకి ఉండేవి ఉండేవి కానీ వినరండి. మెయిన్ ప్రజలు కూడా ముఖ్యమంత్రి గారికి ఎంత పెద్ద మనసు ఉన్నా దాని ఆచరణలో కొత్త శూన్యమే. ఎందుకంటే ఇప్పుడు ప్రొవిజన్ పెట్టారు అనుకోండి, ప్రొవిజన్ పెట్టిన పక్క రాష్ట్రం మందు వచ్చి ఇక్కడ అమ్ముతారు. దానివల్ల ఇంకా అరాచకం పెరిగిపోయింది. రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు బాబు? అది ఏం చెప్తానమ్మా, జగన్బాబు వస్తారు. ప్రజా ఉద్యోగులు వేయరండి. ఉద్యోగుల మీద ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి బాబు రాష్ట్రం? అస్సలు లేవు. ఎంఎస్సీ చదువుకున్నా సచివాలయం పనిచేసి 15,000 చేతవే కదా. అంటే చదువు పెద్దగా చదువుకున్న వాళ్ళకి చిన్న ఉద్యోగాలు చేస్తాను పిల్లలు. అంటే ఏదేమైనా ఎవరు వచ్చినా సరే అభివృద్ధి బాగా జరగాలంటారు. జరగాలని కోరుకుంటాం కానీ జరగదు కదా.